What value of x will make line DE parallel to line AB in the given figure, where AD equal to 8x plus 9, CD equal to x plus 3, BE equal to 3x plus 4, and CE equal to x? మనకు చూస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఉంది, డిఈ అనేది ఒక లైన్ ఉంది, రైట్? డిఈ అనేది ఏబికి ప్యారలల్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇక్కడ మనకి ఏడి లెంత్ ఇచ్చారు, అది 8x ప్లస్ 9 అని, సిడి లెంత్ ఎక్స్ ప్లస్ 3, బిఈ లెంత్ 3x ప్లస్ 4, సిఈ లెంత్ ఎక్స్ అని ఇచ్చారు, రైట్? డిఈ అనేది అనే లైను ఏబీకి ప్యారలల్ అవ్వాలి అంటే కనుక వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నారు. ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ 2016లో ఇచ్చారు. లెటస్ నౌ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇన్ ఆర్ ఛానల్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ మ్యాథ్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్. Subscribe to our channel now and share it with your friends. Thank you. What value of x will make DE parallel to AB in the given figure, where AD is 8x plus 9, CD equal to x plus 3, BE equal to 3x plus 4 and CE equal to x? ఇక్కడ మనకు చూస్తే కనుక ట్రయాంగిల్ ABC ఉంది, అందులో DE అనేది ఒక లైన్, దట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ సైడ్స్ AC అండ్ బీసీ, రైట్? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమని చెప్తుంది? ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ఇట్ ఇంటర్సెక్ట్స్ ద అదర్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ సచ్ ఎ వే దాట్ దోస్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమని చెప్తుంది? మనం కనుక ఒక లైన్ని డ్రా చేసామనుకోండి, అది ప్యారలల్గా ఒక సైడ్ ఆఫ్ ట్రయాంగిల్కి ప్యారలల్గా ఉండేటట్టు డ్రా చేస్తాయి. ఈ పర్టికులర్ కేసులో డిఈ అనే లైన్ ఉంది కదా, ఆ లైన్ కనుక ఏబి అనే లైన్కి ప్యారలల్గా డ్రా చేసి ఉంటే కనుక ఇట్ ఇంటర్సెక్ట్స్ అదర్ టూ సైడ్స్, అంటే ఏసీ అనే సైడ్ని బీసీ అనే సైడ్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుంది? సచ్ ఎ వే దాట్ దోస్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో, రైట్? అంటే ఈ డివిజన్, ఈ పార్ట్ ఏదైతే ఉందో రైట్ ఫోర్ పార్ట్స్ కింద, ఈ లైన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసింది, ఈ లైన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసింది, రైట్? ఆ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దోస్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్తుంది. అంటే సిడి బై డిఏ, సిడి బై డిఏ అనేది ఒక రేషియో, రైట్? దాట్ ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఈబి అని చెప్తుంది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. యు అండర్స్టూడ్? డిఈ అనే లైన్ కనుక ఏబి అనే లైన్కి ప్యారలల్ అయితే కనుక అదర్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ని ఎలా డివైడ్ చేస్తుంది? సేమ్ రేషియోలో ఉండేలాగా డివైడ్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. మనం ఏమని చెప్పాం? డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి అన్నాం, అందు గురించి ఈ రిలేషన్ ఉంటుంది, సిడి బై డిఏ ఈక్వల్ టు సిఈ బై ఈబి. మనకి ఇప్పుడు తెలుసు సిడి అంటే ఎక్స్ ప్లస్ 3, డిఏ ఆర్ ఏడి ఈక్వల్ టు 8x ప్లస్ 9, రైట్? దట్ ఈస్ దెన్ బిఈ ఈక్వల్ టు 3x ప్లస్ 4 అండ్ సిఈ ఈక్వల్ టు ఎక్స్, రైట్? లెట్ సబ్స్టిట్యూట్ దెమ్ ఇన్ టు దిస్ రిలేషన్. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? ఎక్స్ ప్లస్ 3 డివైడెడ్ బై 8x ప్లస్ 9 ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 3x ప్లస్ 4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 3x ప్లస్ 4 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 8x ప్లస్ 9 అవుతుంది, రైట్? నౌ లెట్స్ సింప్లిఫై దిస్. ఫస్ట్ దీన్ని తీసుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 3x ప్లస్ 4, దాన్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 3x ప్లస్ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 3x ప్లస్ 3 ఇంటూ 4, రైట్? లెట్స్ రైట్ దాట్. ఎక్స్ ఇంటూ 3x అంటే 3x స్క్వేర్, దిస్ ఈజ్ 4x, దిస్ ఈజ్ 9x, దిస్ ఈజ్ 12. లెట్స్ రైట్ దాట్.
3x square plus 4x plus 9x plus 12, right? Now let's multiply right hand side terms. Our right hand side expression is simplify chain. X into 8x plus 9, x into 8x, x into 9, right? 8x square plus 9x, right? Now let's substitute into this equation. 3x square plus 4x plus 9x plus 12 equal to 8x square plus 9x anochindi, right? Now let's take all these terms to this side. Appudu emaindi idi 8x square plus 9x minus 3x square minus 4x minus 9x minus 12 equal to 0 ayindi, right? Let's write that. Deenni ippudu 8x square minus 3x square 9x minus 4x minus 9x ila oka order lo rastundi. 8x square minus 3x square plus 9x minus 9x minus 4x minus 12 equal to 0. ఇది 5x square అయింది, రైట్? ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే మైనస్ 4x మిగిలింది, మైనస్ 12 మిగిలింది, రైట్? సో 5x square minus 4x minus 12 equal to 0. మీరు చూస్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? వి నో హౌ టు సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. లెట్ సాల్వ్ దట్ నౌ. 5x square minus 4x minus 12 equal to 0 ఉంటే కోఎఫిషియంట్ ఆఫ్ x square 5 అండ్ కాన్స్టెంట్ ఈజ్ మైనస్ 12, రైట్? మైనస్ 5 ఇంటూ 12, దట్ ఈస్ మైనస్ 60, రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ టూ నెంబర్స్ p అండ్ q సచ్ దట్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ మైనస్ 60 అండ్ దేర్ సమ్ ఈజ్ మైనస్ 4, రైట్? సమ్ మైనస్ 4 అవ్వాలి, ప్రోడక్ట్ మైనస్ 60 అవ్వాలి. అన్నప్పుడు నేనేం చేస్తానంటే మైనస్ 10 ఇంటూ 6, మైనస్ 60 అవుతుందా? వాట్ ప్రోడక్ట్, వాట్ సమ్ ఎంత అవుతుందో చూడండి, మైనస్ 4 అయిందా? Now I can say that minus 10x plus 6x equal to minus 4x, right? So I am splitting the middle term now. Middle term is minus 4x, right? Minus 4x nela rastunanu, minus 10x plus 6x an rastunanu. Ante ippudu equation em avutundi, quadratic equation, 5x square minus 10x plus 6x minus 12 equal to 0. రైట్, మైనస్ ఫోర్ ఎక్స్ బదులు మైనస్ 10x ప్లస్ 6x అని రాశాను. నౌ అబ్జర్వ్ దీస్ టూ టర్మ్స్, 5x స్క్వేర్ మైనస్ 10x. ఇందులో 5x అనే దానికి కామన్ తీసేయచ్చా? 5x అనే దానికి కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? x మిగులుతుంది, ఇక్కడ మైనస్ 2 మిగులుతుంది, రైట్? సిమిలర్లీ కన్సిడర్ దీస్ టూ టర్మ్స్, 6x మైనస్ 12. ఇందులో 6 అనే దానికి కామన్ తీసేస్తే x మైనస్ 2 అయిందా, రైట్? Now let's write that 5x into x minus 2 plus 6 into x minus 2 equal to 0. Now look at this term and this term. X minus 2 అనేది కామన్ గా ఉంది, రైట్? X minus 2 ని కామన్ తీసేస్తే ఇక్కడ 5x మిగిలింది, ఇక్కడ ప్లస్ 6 మిగిలింది. సో నౌ ఐ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్ యాజ్ x మైనస్ 2 ఇంటూ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఎప్పుడు 0 అవుతుంది? x మైనస్ 2 ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే x ఈక్వల్ టు 2 అయింది. 5x మైనస్ 6 ఈక్వల్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా ఈక్వేషన్ 0 అవుతుంది, రైట్? 0 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 0, అంటే ఇప్పుడు ఏమైంది? 5x ఈక్వల్ టు మైనస్ 6, అంటే x ఈక్వల్ టు మైనస్ 6 బై 5. నౌ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x? వీ హ్యావ్ x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు మైనస్ 6 బై 5, రైట్? మనకి సైడ్ లెంత్ అనేది ఎప్పుడు పాజిటివ్ నెంబర్ అవుతుంది, రైట్? లెంత్ అనేది పాజిటివే అవుతుంది, నెగిటివ్ నెంబర్ అవ్వదు. అందు గురించి x ఈక్వల్ టు 2 ఈజ్ ఆర్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 2, దట్ ఈస్ ద ఆన్సర్. అండర్స్టూడ్?